అభిరుచి కలిగిన మాంసందరికీ మన సూపర్ మామ్ షోకి స్వాగతం. ఈ రోజు మీ అందరి కోసం ఎగ్ బాల్ పాస్తా మీ కోసం. దీంట్లో 3 ప్రాసెస్ ఉంది. ఫస్ట్ ఏమో మనం పాస్తాని బాయిల్ చేయాలి, ఆ తర్వాత పాస్తా సాస్ కావాలి, ఆ తర్వాత దీంట్లో మంచిగా సింపుల్ అయిన ఎగ్ బాల్స్ వేస్తున్నాను. ఎగ్ ఉంటుంది, అలాగే బ్రెడ్ ఉంటుంది, మూడు కలిపేసి మనం వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని డీప్ ఫ్రై చేసేసి పాస్తాతో పాటు వేసుకుని తింటాము. సో 3 ప్రాసెస్. అయితే ముందుగానే నేను ఎప్పుడు పాస్తా సాస్ రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో. మీరు ఈరోజు నేను ఆ పాస్తా సాస్ ఎలా చేస్తానో అది గమనించుకుని మీరు ఆ సాస్ ముందుగానే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు మీకు చాలా ఈజీగా అయిపోతుంది. ఏం లేదు, పాస్తా బాయిల్ చేసేయాలి, ఆ తర్వాత సాస్ వేడి చేసుకుని అందులో వేసుకుని తినేయటమే. ఫస్ట్గా ఇక్కడ నేను పాస్తా బాయిల్ చేయడానికి వాటర్ పెట్టేశాను. ఇందులో మనం తగినంత సాల్ట్ వేద్దాం. నూడిల్స్ ఎలా బాయిల్ చేస్తామో సేమ్ అలాగే. ఇది బాయిల్ అయ్యే లోపల బాగా మరగాలి కదా, మరి మరిగే లోపల ఇక్కడ నేను ఆయిల్ పెట్టేసుకుంటాను చీజ్ అండ్ ఎగ్ బ్రెడ్ బాల్స్ చేసుకోవటం కోసం. ఫస్ట్గా ఇక్కడ స్పైసీనెస్ కోసం నేను గ్రీన్ చిల్లీని ఫైన్గా చాప్ చేసుకుంటున్నాను. ఇవి మనము ఆ ఎగ్ బాల్స్లో వేసుకోవటానికి, అలాగే ఇందులో కొద్దిగా ఫ్రెష్గా కొత్తిమీర, అలాగే మనం బౌల్ తీసుకుని ఈ బౌల్లో బ్రెడ్ వేసుకుందాం. ఎలాంటి బ్రెడ్ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ బ్రెడ్ని చించేసేయండి. చించేసి కొద్దిగా పాలు, పాలు కావాలంటే పాలు, నీళ్ళు కావాలంటే నీళ్ళు కూడా మీరు వేసుకోవచ్చు. సో నేను కొంచెం పాలు కొంచెం నీళ్ళు వేసుకుంటాను. ఇది ఒక 2 మినిట్స్ మీరు సోక్ చేసుకోవచ్చు, లేదంటే మనం బ్రెడ్ తెచ్చుకున్నప్పుడు ఎప్పుడన్నా ఎక్కువ రోజులు అయిందనుకోండి, అది ఫ్రిడ్జ్లో పెడతాం కదా గట్టిగా అవుతుంది కదా, ఆ బ్రెడ్ని కూడా మీరు వాడుకోవచ్చు ఈ డిష్కి. సో ఇక్కడ నేను ఇంకొక బ్రెడ్ యూజ్ చేస్తున్నాను. ఈ బ్రెడ్ని మొత్తం చించేసి వేసేసేయండి. ఇది లైట్గా సోక్ అవ్వాలి దీంట్లో. అలాగే మనం ఇందులో ఈ పచ్చిమిరపకాయలు, ఈ కొత్తిమీర కూడా వేసేద్దాం. వేసేసి లైట్గా స్పూన్తో ఒకసారి మిక్స్ చేసేయండి. మన బ్రెడ్ టూ మచ్ సాఫ్ట్గా కూడా ఉండకూడదు, ఎందుకంటే మనం ఇందులో ఎగ్ కూడా వేస్తున్నాము, అలాగే చీజ్ కూడా వేస్తున్నాము. మాయిశ్చర్ ఉండద్దు, లైట్గా బ్రెడ్ అనేది సాఫ్ట్ అవ్వాలి. మిక్చర్ కొద్దిగా సాఫ్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం దీంట్లో కాస్త చీజ్ వేసుకుందాం. చీజ్ మీరు పిజ్జా చీజ్ కాదు, ప్రాసెస్ చీజ్, ఈ చీజ్తోనే మీరు చేసుకోవాలి. లేదంటే మీ దగ్గర చెడ్డర్ చీజ్ ఉంటే మీరు ఆ చెడ్డర్ చీజ్ కూడా వాడుకోవచ్చు. ఈ బాల్స్ చేయడానికి మనం ఇందులో చీజ్ కూడా వేస్తున్నాము. సో చీజ్ వేసిన తర్వాత ఎక్కువ కాదు, కొంచెం ఒక 2-3 టేబుల్ స్పూన్ల చీజ్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకొంచెం చీజ్ మనం ఎట్లాగో పాస్తా చేసేటప్పుడు కూడా ఆ పాస్తా సాస్లో కూడా చీజ్ వేస్తాం. సో ఇందులో కొంచెం, మిగతాది నేను అలాగే పక్కన అట్టి పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ మన వాటర్ బాయిల్ అయిపోతుంది, ఇందులో మనం ఇప్పుడు పాస్తా వేసుకుందాం. ఇది పెన్నే పాస్తా అంటారు, మీ దగ్గర ఏ రకమైన పాస్తా కూడా వాడుకోవచ్చు. ఇది బాయిల్ అవ్వడానికి అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ పడుతుంది, 8 to 10 మినిట్స్ మన ఎగ్ బ్రెడ్ బాల్స్ చేయడానికి వెళ్ళిపోదాం. ఇందులో సాల్ట్ వేయలేదు నేను, సో కొంచెం సాల్ట్ వేసుకుంటాను. చీజ్ కూడా ఉంది, మరీ ఎక్కువగా సాల్ట్ వేసుకోకండి, సాల్టీగా అయిపోతుంది. కొంచెం సాల్ట్, అలాగే ఇందులో ఒక గుడ్డు. మీరు బ్రెడ్లో ఒక 4-5 స్లైసెస్ తీసుకుంటే 2 గుడ్లు వేసుకోండి, లేదంటే 1 గుడ్డు సరిపోతుంది. నేను 2 బ్రెడ్ స్లైసెస్ యూజ్ చేశాను. ఇప్పుడు ఇది కూడా ఒకసారి మనం మిక్స్ చేసేసి, ఇప్పుడు వీటిని మనం చిన్న చిన్న బాల్స్గా చేసుకుని మన వేడి నూనెలో వేసుకుని డీప్ ఫ్రై చేయబోతున్నాం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు. మరి ఇక్కడ మన నూనె కూడా బాయిల్ అయిపోయింది, అలాగే ఇక్కడ మన పాస్తా రెడీ అవుతుంది, ఇంకా టైం పడుతుంది. అంత లోపల మన బ్రెడ్ చీజ్ బాల్స్ రెడీ చేసేసుకోవచ్చు. సో ఇది ఎలా ఉండాలి మిక్చర్ అంటే, ఉండలు చేసుకుని ఇందులో వేస్తే ఊడకుండా ఉండాలి, అలాగే ఉండ చేయగలగాలి. ఇలా కొంచెం ఎక్స్ట్రాగా బ్రెడ్ వేసుకోండి, ఏం పర్వాలేదు. ఇప్పుడు వేడి నూనెలో చిన్న చిన్న రౌండ్స్. మన బ్రెడ్ చక్కగా సాఫ్ట్ అయిపోయింది, ఎందుకంటే మనం ఫస్ట్గా నీళ్లు కొన్ని పాలు వేసేసుకొని బ్రెడ్ని సాఫ్ట్ చేసేసాము. ఇవి మీరు స్నాక్ రూపంలో కూడా సర్వ్ చేయొచ్చు. సో మిగతావి కూడా అన్నీ అలాగే, మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు బాల్స్ చేసేసి ఇవి మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి చూడండి, మొత్తం 3 బ్రెడ్ స్లైస్, 1 గుడ్డు, కొద్దిగా పాలు,
కొద్దిగా కొత్తిమీర అలాగే మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుని బాల్స్ ని రెడీ చేసుకుంటున్నాం. ఇవి కొంచెం కలర్ రావాలి. ఇవి ఫ్రై అయ్యే లోపల వెల్లుల్లిని చాప్ చేసుకుందాం. మన పాస్తా సాస్ కోసం ఫైన్ గా చాప్ చేసుకుంటాను. పాస్తా సాస్ కి కంపల్సరీగా వెల్లుల్లి కావాలి. ఈ రోజు నేను రెడ్ సాస్ చేస్తున్నాను. మీకు ఆల్రెడీ నేను వైట్ సాస్ సింపుల్ గా పాలకూర వేసుకుని చేసేది ఎలాగో చూపించాను. మనం ఇంకా ముందు ముందు ఇంకా రకరకాలైన సాసెస్ నేర్చుకుంటాము. సో ఈరోజు రెడ్ సాస్ మనం చేయబోతున్నాము. వెల్లుల్లి ఎప్పుడైనా ఇటాలియన్ డిషెస్కి కంపల్సరీగా వెల్లుల్లి వాడతారు. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది డిష్కి. ఇది కుక్ చేయడానికి ఈరోజు నేను ఆలివ్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఆలివ్ ఆయిల్ యూస్ చేయండి, లేదంటే రెగ్యులర్ ఆయిల్ కూడా వాడుకోవచ్చు. సో వెల్లుల్లి చాప్ అయిపోయింది. అలాగే ఒక హాఫ్ ఉల్లిపాయ కూడా చాప్ చేసుకుంటాను. ఇది కూడా ఫైన్గా చాప్. బ్రెడ్ చీజ్ ఎగ్ బాల్స్ రెడీ అయిపోయాయి. ఇది కూడా పక్కన పెట్టేద్దాం. మంచి రంగు వచ్చేసాయి చూడండి. మరీ ఓవర్గా కూడా కాలేదు, అలా అని మరీ లైట్గా కూడా కాలనివ్వలేదు. అలాగే మన పాస్తా కూడా రెడీ. ఇక్కడ పాస్తా నీళ్లు ఎప్పుడైనా మీరు వేస్ట్ చేయకండి. ఈ వాటర్ని మీరు కావాలంటే డిష్లో యూస్ చేసుకోవచ్చు, అంటే మన పాస్తా సాస్ కోసము ఈ వాటర్ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి పాస్తా ఇలా బైట్ చేస్తే మనకి ఆ బైట్ అనేది తగలాలి. ఇప్పుడు మనం ఈ వాటర్ని వేస్ట్ చేయకూడదు, పక్కన పెట్టేసుకున్నాం. ఒకవేళ నాకు సాస్లో అవసరం పడితే నేను ఇది వాడుకుంటాను. సో ఇక్కడ మరొక ప్యాన్ పెట్టుకుని ఇందులో ఇప్పుడు మనం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. తగినంత ఆలివ్ ఆయిల్, కొంచెం ఎక్స్ట్రాగా ఉంటేనే బాగుంటుంది. లేదంటే బటర్ యూస్ చేసుకోండి, లేదంటే రెగ్యులర్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆలివ్ ఆయిల్ చక్కగా వేడెక్కిపోయింది. ఇప్పుడు ఇందులో ఫస్ట్గా మనం వెల్లుల్లిని ఎక్కువగా వేల్చుకోవాల్సిన అవసరం లేదు. ఫాస్ట్గా వెల్లుల్లి వేగిపోతుంది. మరీ ఎక్కువ అయిందనుకోండి మనకి కలర్ చేంజ్ అయిపోతుంది. ఇప్పుడు ఉల్లిపాయ కూడా వేసేసాను. కొంచెం సాల్ట్, ఎక్కువ కాదు, మరీ చెప్తున్నాను, మనము చూసుకుని వేసుకోండి. ఎక్కువగా సాల్ట్ వేయకండి. అలాగే ఇందులో కొంచెం మన హర్బ్స్, మిక్స్డ్ హర్బ్స్ ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే ఇందులో కలర్ క్యాప్సికమ్స్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్. ఇవి లైట్గా మనము క్యాప్సికమ్స్ని కొంచెం కుక్ చేసుకుందాము. ఇందులో మనం ఇప్పుడు ఇండియన్ స్టైల్లో చేస్తున్నాను. స్పైసీనెస్ కోసము కారమే వేస్తున్నాను. మీరు కావాలంటే తెల్ల మిరియాల పొడి వేసుకోండి, నల్ల మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు. సో నేను మాత్రాన మన స్టైల్లో చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. ఎంత స్పైసీగా కావాలో దానికి తగినంత చిల్లీ పౌడర్. ఎప్పుడైనా పాస్తా చేసేటప్పుడు ఇలాంటి కొంచెం వెడల్పు ప్యాన్ తీసుకుంటే టాస్ చేయడానికి, కుక్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇది లైట్గా సాఫ్ట్ అయినట్టే ఇప్పుడు ఇందులో మనం టమాటో ప్యూరీ. ఈ టమాటో ప్యూరీ యూజువల్గా అయితే మనం బయట ఈ బెంగళూరు టమాటాలు దొరుకుతాయి కదా, బెంగళూరు టమాటాస్ తీసుకొచ్చేసి దాన్ని మీరు బాయిల్ చేసి పొట్టు తీసేసి మీరు గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులో కొద్దిగా వాటర్, అలాగే మరొక్కసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు కొంచెం టేస్ట్ చెక్ చేద్దాము, కానీ బాగా బాయిల్ చేయాలి. బాయిల్ చేస్తే అప్పుడు మనకి ఆ పులుపుదనము, అలాగే టమాటాలో ఉన్న పచ్చిగా పుల్లగా ఏదన్నా ఉన్న ఫ్లేవరు కొద్దిగా పోతుంది. పుల్లగా లేదు. అయితే ఆ పులుపుని కట్ చేయడం కోసం మనం ఇందులో కొద్దిగా షుగర్ వేస్తాం. అలాగే కారం చాలా తగ్గింది. సో కొంచెం కారం, కొంచెం సాల్ట్ కూడా పడుతుంది, ఎక్కువ కాదు, కొంచెం సాల్ట్. ఇప్పుడు మనం ఈ బాల్స్, ఏవైతే మనం చేసి పెట్టుకున్న బ్రెడ్ చీజ్ బాల్స్, అలాగే మన పాస్తా అన్నీ వేసేసి సింపుల్గా టాస్ చేయటమే. ఒకవేళ మీకు సాస్ చాలా ఎక్కువగా కావాలి అని అంటే ఏం చేయాలి, కొద్దిగా ఎక్కువగా టమాటో ప్యూరీ వేసుకోండి. అలాగే ఇంకా కొంచెం పలచగా కావాలంటే మనం వాటర్ ఏదైతే యూస్ చేసామో బాయిల్ చేయడానికి పాస్తాని ఆ వాటర్. ఇప్పుడు సింపుల్గా ఒక 3 మినిట్స్ స్లోగా ఉడకనిద్దాం. చీజ్ బ్రెడ్ ఎగ్ బాల్స్, అలాగే మన పాస్తా, క్యాప్సికమ్ చూడటానికి యమ్మీ యమ్మీగా ఉంది కదా వెజిటేరియన్స్కి. ఇలా ఒకవేళ మీరు కావాలంటే నాన్ వెజిటేరియన్స్ చికెన్ కీమా తీసుకుని కూడా ఇలాంటి బాల్స్ చేసుకుని డీప్ ఫ్రై చేసి పాస్తా చేయొచ్చు. ఇంకోటి మన పులుపుని ఇంకొంచెం కట్ చేయడం కోసం కొద్దిగా క్రీమ్ వేసేసుకుందాం. అలాగే ఈ క్రీమ్ కూడా మనకి కాస్త
కలర్ కూడా లైట్ అవుతుంది. మరి లాస్ట్ లో స్టవ్ ఆఫ్. ఇందులో మనం ఇంకా ఫ్రెష్ గా చీజ్, ఈ చీజ్ ప్రాసెస్ చీజ్, ఇది ఏంటంటే సాగదు, కరిగిపోతుంది. అదే మీరు మొజరెల్లా చీజ్ వాడారనుకోండి అది సాగిపోతుంది, ఎందుకంటే అది పిజ్జాకే ఎక్కువగా వాడతాము. సో మరి సర్వ్ చేయడానికి రెడీ. పాస్తాని గుంట ప్లేట్లోనే సర్వ్ చేస్తారు. ఇవి మరీ ఎక్కువగా సాఫ్ట్ అవ్వలే, అలాగే చూడండి మనకు షేప్ కూడా అలాగే ఉన్నాయి. కంపల్సరీగా కొంచెం సాఫ్ట్ అవ్వాలి బ్రెడ్ చీజ్ బాల్స్. మెల్లిగా ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేయండి. ఇంకా సాస్ కావాలి అంటే మీరు ఇంకా కొంచెం సాస్. వేడి వేడిగా ఉంది, పక్కన ఒక బ్రెడ్ స్లైస్ కొంచెం బటర్తో కాల్చుకుని ఇస్తే ఇంకా టేస్టీ. మన క్యాప్సికం కూడా పర్ఫెక్ట్గా ఉంది. అలాగే ఇప్పుడు చూడండి మన బ్రెడ్ చీజ్ బాల్స్ బయట కొంచెం సాఫ్ట్గా లోపల మంచిగా ఉడికి. బ్రెడ్ ఎగ్ బాల్స్ పాస్తా తయారు చేయు విధానం. ఒక బౌల్లో 3 బ్రెడ్ స్లైసెస్ ని వేసుకుని అందులో తగినన్ని పాలు ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మరియు పచ్చిమిరపకాయలు కొద్దిగా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో తగినంత చీజ్ అలాగే ఒక గుడ్డు వేసుకుని మరొక్కసారి మిక్స్ చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వేడి నూనెలో మంచి రంగు వచ్చేంత వరకు కాల్చుకుని పక్కన పెట్టుకోవాలి. మరొక పాన్ లో తగినంత వాటర్ అలాగే సాల్ట్ వేసుకుని నీళ్లు మరిగిన తర్వాత ఇందులో పాస్తా వేసుకుని పాస్తా ఉడికేంత వరకు ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అందులో తగినంత ఆలివ్ ఆయిల్ అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకుని కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత ఇందులో మిక్స్డ్ హర్బ్స్ కలర్ క్యాప్సికమ్స్ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇందులో చిల్లీ పౌడర్ వేసుకుని మరియు టమాటో ప్యూరీ ఒక 2 లేదా 3 నిమిషాల పాటు టమాటా ప్యూరీని ఉడకనివ్వాలి. ఆ తర్వాత ఇందులో వేయించి పెట్టుకున్న బ్రెడ్ చీజ్ బాల్స్ అలాగే పాస్తా వేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. కావాలంటే కొద్దిగా వాటర్ కూడా వేసుకుని తగిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకుని చివర్లో ఫ్రెష్ క్రీమ్ మరియు చీజ్ తురుము వేసుకుని సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. మరి రేపు ఇదే టైంకి మన సూపర్ మామ్ షోలో మళ్ళీ కలుద్దాం. ఏంటి రేపంటే ఏంటి, బుధవారం స్వీట్ స్పెషల్లో.